వచ్చేరా ఫ్రెండ్స్ సో సో రేపు మార్కెట్ ఎట్లుంటుంది ఏం లేదనేది ఒకసారి చూసుకుందాం ఒకసారి చూసుకునే ముందు నిన్న ఇచ్చిన లెవెల్స్ సింపుల్ అని పెట్టిన గుర్తుందా తమ్ముళ్ళ నేమ్ సింపుల్ అంటే ఎంత సింపుల్గా చేసుకుంటేనే మనకు అంత ఈజీగా అంత బాగుంటుంది అవే కావాలి మనకి ఎంత డీప్గా వెళ్ళొద్దు మళ్ళీ సింపుల్గా చేసుకునే బాగా వర్కౌట్ అవుతుంటాయి మీకు లైవ్గానే మీకు చాట్ల లెవెల్స్ పెట్టే చూపించినా కదా చూడండి ఇవే లెవెల్స్ కదా నిన్న దీని మీద సారీ దీని గ్యాప్ అప్ మీద ఓపెన్ అయింది ఇది కొంచెం ఓపెన్ అయిన కూడా టచ్ అయిపోతుంది అని ఎన్నో వీడియోలలో చెప్పినా అవునా గ్యాప్ అప్ అయితే లేదు ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం ఇక్కడ సస్టైన్ అయి కిందికి వస్తుందా పీదికి వస్తా చూసి అప్పుడు చేయాలి టార్గెట్ ఏం చెప్పినా దీనిలో అనేది బ్రే ఆపుతుంది ఇది మధ్యలో అనేది ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఉంటుంది సెకండ్ టార్గెట్ అనేది ఇది పెట్టుకోవచ్చు ఓకే ఫైన్ ఇదైనప్పటికీ కూడా మనకు టార్గెట్ అయితే అయినట్టుగా ఎగ్జాక్ట్గా చూడండి మన లెవెల్ స్టార్టింగ్లో మన లెవెల్ ఎండింగ్లో ఇది ఏంది ఇది నిఫ్టీ ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా మంచిగా ఇచ్చింది చూడండి ఎగ్జాక్ట్ మన లెవెల్ మీద ఓపెన్ అయింది ఫస్ట్ కిందికి పోయింది కిందికి పోతే మన టార్గెట్ ఈడుకుంటుంది బట్ కింద ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చినా రాకున్నా కూడా అప్ సైడ్ అయితే మనకు ఈజీగా మన లెవెల్ అనేది రీచ్ అయిపోయింది చూడు ఇది మళ్ళా ఎక్కడి నుండి అయితే మనకు క్యాండిల్ ఫాలో అయిందో అక్కడి వరకే టార్గెట్ ఎందుకు పెడతామంటే రీజన్ ఇది అక్కడికి పోయి రిజెక్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుండి సెల్లర్స్ కిందికి ప్రె అనేది వచ్చింది సో ఇక్కడికి బయర్స్ తీసుకుపోతే అక్కడ సెల్లర్స్ అనేది రెడీగా ఉంటారనమాట అది సెల్లర్స్ ఏరియా కాబట్టి అక్కడ సెల్లర్స్ రెడీగా ఉంటారు అక్కడ నుండి మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ పూజ చేస్తారనమాట ప్రైస్ని ఓకే ఆ ప్రైస్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అక్కడ నుంచి అందుకే మనం జనరల్గా బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్కి టార్గెట్ పెట్టుకుంటాం బుల్లిష్ క్యాండిల్ ఓపెనింగ్కి టార్గెట్ పెట్టుకుంటాం మళ్ళీ గ్యాప్స్ వీక్స్ని బేస్ చేసుకొని మార్చుకుంటాం ఇవన్నీ ఓకే నాకు తెలిసి స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇవి క్యాండిల్స్ డే క్యాండిల్స్లో లెవెల్స్ ఎట్లా డ్రా చేయాలి ఏం లేదండి ఓకే సో ఫైన్ అది పక్కన పడేసి ఇప్పుడు రేపు ఏం చేయాలనేది చూసుకుందాం రేపు ఇది ఆల్మోస్ట్ ఇది నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ లెవెల్కి వచ్చింది కదా ఈ లెవెల్కి వచ్చినాక రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాపప్ ఓపెన్ అయినా సేమ్ నిన్నట్లాగా ఇప్పుడు నిన్న ఈడ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి ఫస్ట్ కిందికి వచ్చి ఈ లెవెల్ టచ్ చేసి తర్వాత రిజెక్ట్ అయిపోయింది సేమ్ రేపు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కిందికి వచ్చి రిజెక్ట్ అయి పైకి పోతుంది మంచి బుల్లిష్ క్యాండిల్ పడే అవకాశం ఉంది పెద్ద క్యాండిల్ పడవచ్చు మేబీ టార్గెట్ ఇక్కడ వరకు ఉంది ఇది రిజెక్ట్ క్యాండిల్ ఉందా అక్కడ వరకు లెవెల్స్ చెప్తా టెన్షన్ ఏం పడకూరి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాక చెప్తా సో ఇక్కడ గ్యాప్ అప్ అయితే రిజెక్ట్ అయిపోవచ్చు ఎంతో కొంత రిజెక్షన్ అయితే వస్తుంది ఓకే రాను రాను ఇది ఒకసారి పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే దాటి పైకి పోతుందో అప్పుడు రిజె రిజెక్షన్స్ ఉండవు ఇట్లుంటుంది ఇడుందా కింద పెద్దగా విక్కే ఉండదు అట్లాంటివి తయారైతే క్యాండిల్ అప్పుడు సో రేపు ఏదైతే ఈ క్యాండిల్ ఉందా ఏది ఈ బేరిష్ క్యాండిల్ ఆ క్యాండిల్ క్లోజింగ్ పైన ఓపెన్ అయితే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయింది పైన అంటే ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అయినా కూడా మీకు పైకి పోయే అవకాశం ఉంటుంది ఫ్లాట్గా ఓపెన్ అయితే కిందికి వస్తుందా చూడండి కిందికి వచ్చినా కూడా దీని హై మీద టచ్ చేయే మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది ఇంకా పెద్ద గ్యాప్ అప్ అయినా కూడా దీని క్లోజ్ ఈ బేరిష్ క్యాండిల్ క్లోజ్ మీద టచ్ అయ్యి పైకి పోయే అవకాశమే ఉంటుంది మళ్ళీ ఇది ఫాల్ అవ్వాలి మొత్తము అంటే మళ్ళీ ఇది ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ క్లోజ్ లోపట ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే సెల్లింగ్ గురించి ఆలోచించాలా లేకుంటే మళ్ళీ సెల్లింగ్ గురించి ఆలోచించకండి ఇప్పుడు ఓకే నేను ఆల్రెడీ మొన్ననే చెప్పిన మన డిమాండ్ జోన్కి వచ్చేసింది ఇది ఇక ఇది ఇక కిందికి పోవడం కొంచెం కష్టమైంది ఫైన్ సో ఏదైతే ఈ బేరిష్ క్యాండిల్ క్లోజ్ ఉందా క్లోజ్ పైన ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ క్లోజ్ పైన అంటే క్లోజ్ పైన ఓపెన్ అయినా ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఉంటుంది కదా దాని మీద బ్రేక్అవుట్ అవుతుంటే బై చేయొచ్చు ఓకే లేదు అది కిందికి వస్తుందా అంటే వెయిట్ చేయండి మళ్ళీ రిజెక్షన్ అవుతుందా లేకపోతే ఈ ఈ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ లోపలికి క్లోజ్ అవుతుందా అనేది చూడండి ఓకే ఫైన్ క్లోజ్ లోపల క్లోజ్ అయితే ఏమై ఏం చేయాలనే చెప్తా ఫస్ట్ బయింగ్ సైడ్ చూసుకుందాం ఒకవేళ మనకు సిక్స్టీన్ థౌజండ్ నైన్ ఎయిటీ ఫైవ్ పైన ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో బుల్లిష్ క్యాండిల్ దాని హై బ్రేక్ అయితే మీరు బై చేయొచ్చు టార్గెట్ మొత్తం పెద్ద టార్గెటే ఉంటుంది మనకు స్పేస్ ఉంది బట్ అందులో ఎంత వరకు వస్తే అంతవరకు తీసుకోవాలా టార్గెట్ వరకు వెయిట్ చేయకండి సెవెంటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ టార్గెట్ ఓకేనా సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ నుండి సెవెంటీన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ వరకు మన టార్గెట్ స్పేస్ బాగానే ఉంది రేపు సో ఈ స్పేస్ అంతా నాకు తెలిసి గ్యాప్ అప్లోనే పోతుంది అనుకుంటున్నా కొంచెం సగం ఆ గ్యాప్ అప్ అయినప్పటికీ కూడా బుల్లిష్ క్యాండిలే ఉండే అవకాశం ఉంటుంది రేపు గ్యాప్ అప్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఓకే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది రేపు గ్యాప్ అప్ అవ్వడానికి ఫైన్ సో ఇంట్లో స్పేస్ అయితే మంచి ఉంది సిక్స్టీన్ నైన్ ఎయిటీ ఫైవ్ నుండి సెవెంటీన్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ వరకు ఓకే మళ్ళీ సెల్లింగ్ ఎక్కడ నుండి చేయాలంటే సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మాత్రమే క్లోజ్ అయితే సెల్ చేయాలా అది కూడా ఫస్ట్ టార్గెట్ ఎక్కడ వరకు వస్తుంది సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ దానికి దీనికి పెద్ద ఫార్టీ పాయింట్స్ తేడా ఉంది అంతే ఓకేనా సో బై సైడ్ అయితే మంచి స్పేస్ ఉంది డౌన్ సైడ్ చాలా తక్కువ స్పేస్ ఉంది ఓకే ఇప్పుడు అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం కిందికి వచ్చి రీటెస్ట్ చేసి పైకి పోయే అవకాశం ఉంటుంది కిందికి వచ్చి ఇంట్లోకి వచ్చేసింది అనుకో ఒకసారి స్టార్టింగ్లో నేను ట్రేడ్ తీసుకోకండి ఒకవేళ చాలా పెద్ద గ్యాప్ అప్ పై కిందికి వచ్చింది అనుకో ఇక కిందికి వచ్చినా కూడా ఈ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ లోపలకి వచ్చినా కూడా సెల్ చేయకండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈడ విక్కు వదిలేసి డే క్యాండీస్లో ఓకే చాలా పెద్ద గ్యాప్ అప్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ లోపు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మీరు సెల్ చేయండి గ్యాప్ అప్ అయ్యి మాత్రం సెల్ చేయకుండా గ్యాప్ అప్ అయితే గ్యాప్ అప్ అయితే రిట్రేస్మెంట్ మీద బై చేయండి అంతే తప్ప బయ్యంగ్ మాత్రం గ్యాప్ అప్ అయినా చిన్న గ్యాప్ అయినా బయ్యంగే ఉంటుంది అండ్ సెల్లింగ్ ఎప్పుడు ఉంటుంది ఫ్లాట్గా లేదా గ్యాప్ డౌన్ అయితే సెల్లింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంది సరేనా ఇది అయితే క్లియర్గా అర్థమైందా చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో స్పేస్ అయితే ఎక్కువ ఉంది మనకు రేపు టార్గెట్ చూసిరుగా సెవెంటీన్ వన్ ఎయిటీ ఫోర్ వరకు ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి ఒకసారి చెప్తాను నేను బై సైడు సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ పైన క్రాస్ అయితే బై చేయాలి అండ్ టార్గెట్ వన్ సెవెంటీన్ వన్ ఎయిటీ ఫోర్ వరకు పెట్టుకోవాలి ఒకటే టార్గెట్ ఓకే అండ్ డౌన్ సైడు సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ పై కింద ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్ క్లోజ్ అయితే సెల్ చేయాలి ఫస్ట్ టార్గెట్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సెకండ్ టార్గెట్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇంత ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రెంత్ లేదు నిఫ్టీలో ఉన్నంత సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ది ఎప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఎట్లయినా కూడా బై చేయాలి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ అబోవ్ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేయొచ్చు టార్గెట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకే పెట్టుకోవచ్చు ఓకే పెద్దగా టార్గెట్ ఉండదు ఇది ఆల్మోస్ట్ బాగానే పాయింట్స్ ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు టార్గెట్ ఉంది బట్ అంతవరకు పోతుంది అనేది కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే నిఫ్టీ స్పీడ్ ఉంది కదా ఇది చాలా స్లో ఉంది నిఫ్టీ దాని టార్గెట్ రీచ్ అయ్యే లోపు ఇది వచ్చి మధ్యలోకే వచ్చింది అనుకో దేక్కుంటా మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా నిఫ్టీ అప్పుడు ఇది ఆల్రెడీ వీక్ ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలోకే రిటర్న్ అయిపోతుంది ఇది ఓకేనా ఫైన్ ఓకే సరే ఇక సెల్లింగ్ చేస్తారా థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది బాబు బిలో సెల్ చేయండి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ ఓపెనింగ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి బుల్లిష్ క్యాండిల్ లో ఆ లెవెల్స్ ఏంటంటే థర్టీ ఎయిట్ థౌసండ్ సారీ థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది సెల్లింగ్ సైడ్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సెకండ్ టార్గెట్ ఉంటుంది ఓకే బ్యాంక్ నిఫ్టీకి కూడా మంచి స్పేస్ ఉంది బై సైడే సెల్ సైడ్ అయితే లేదు ఓకే సెల్ సెట్ చిన్న చిన్న అమౌంట్ తీసుకోవాలో అది కూడా కష్టంగా ఉంది సో అర్థమైంది కదా ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో చూసుకుంటే మీకు ఇట్లా కనబడుతుంది చూసుకోండి ఎంత సింపుల్గా ఇల్లు వేలు అర్థమవుతున్నాయి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఇక్కడికి వెళ్ళి మూవ్ అయితే ఇక్కడ పోతుంది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇట్లా వస్తుంది అని సరే స్టాక్స్ ఒక త్రీ ఉన్నాయి ఒకసారి చూసుకుందాం నిన్నటి ఏమో ట్రిగ్గర్ కాలేదు చూసినాను నిన్నటి ఇది హిందెలకోకి రెండు టార్గెట్లు ఉన్నాయి ఇలా ఫస్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంట్రీ ప్రైస్ హిందల్కో అండ్ స్టాప్లాస్ వచ్చి ఫోర్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ జీరో ఫస్ట్ టార్గెట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో సెకండ్ టార్గెట్ వచ్చి ఫోర్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ జీరో పెట్టుకోండి ఓకేనా దీనికి రెండు టార్గెట్స్ ఉన్నాయి ఒకవేళ చిన్న టార్గెట్ ఉంది అది బ్రేక్ అయితే మళ్ళీ రెండో టార్గెట్ పోయే అవకాశం ఉంటుంది ఓకే టాటా మోటార్స్ ఫోర్ సెవెంటీ టూ పాయింట్ వన్ ఫైవ్ ఎంట్రీ ప్రైస్ స్టాప్ లాస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ పాయింట్ టూ జీరో అండ్ టార్గెట్ టార్గెట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ జీరో పెట్టుకోండి ఓకేనా ఫైన్ భారతీ ఎయిర్టెల్ ఇది కూడా బయింగ్ సైడ్ ఉంది రేపు ఇది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు గ్యాప్ అప్ అయితే రీటెస్ట్ చేస్తేనే బై చేయండి లేకుంటే చేయకండి ఓకే సిక్స్ ఎయిటీ సిక్స్ పైన మీరు బై చేయండి స్టాప్లో సిక్స్ ఎయిటీ టూ పాయింట్ టూ ఫైవ్ పెట్టుకోండి అండ్ టార్గెట్ వచ్చేసి సిక్స్ నైంటీ సిక్స్ పెట్టుకోండి ఓకేనా కొంచెం పెద్ద టార్గెట్ ఉంది దీనికి ఫైన్ సో ఫ్రెండ్స్ నిన్న డ్రా చేసుకున్న లెవెల్స్ ఎలా అయితే మనకు పర్ఫెక్ట్ అయిందో ఆల్రెడీ చెప్పినా ఒక సార్లు చేస్తే దాంట్లో ఒకటి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా అనేది యాక్యురసీ అనేది పెరుగుకుంటూ పోతుంది మీరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది చేయాలి ప్రాక్టీస్ చూడండి డైలీ చూస్తుంటే ఏదో ఒక కొత్త పాయింట్ అనేది తెలుస్తుంటుంది మనకి చిన్న చిన్నది ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు చూడండి బ్యాంక్ నిఫ్ట్ ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్ ఒకటి నాకు ఒక కనబడుతుంది ఇది ఇది చూడండి ఇది బ్రేక్అవుట్ అయింది రేపు గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి కొంచెం పెద్ద గ్యాప్ అప్ అయినా కూడా మూమెంట్ మంచిగా ఉంటుంది అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ పైన కూడా మనకు బయ్యంగే ఉంటుంది చూ గుర్తుపెట్టుకోండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పైన బయ్యంగా ఉంటుంది ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఈ లెవెల్స్ ఇలా అవుతుందో కాదనుకున్నా బట్ అయ్యి ఇటర్నే అయిపోయింది రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కూడా అయిందో లేదో చూద్దాం ఆ నిఫ్టీ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది సో అన్న గ్యాప్ అయితే ఫిల్ చేసింది ఆల్మోస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిల్ చేయాలి రేపు రేపు చేస్తుందా లేదా అని చూసుకుందాం సరేనా సో ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్